ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకేం చెప్తున్నా అంటే, మనకి ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళకి ఎవరికైతే ఉందో వాళ్ళకి ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఎక్కువ ఎవరైతే కొంటారో వాళ్ళకి ఇంకొక బెటర్ షాపింగ్ వెబ్సైట్ కూడా మనకు తెలిసి వచ్చింది. అంటే షాపింగ్ దానికి సంబంధించి నేను ఇక్కడ ఈ వీడియోలో మీకు కవర్ చేయబోతున్నాను. అది ఏందనేది మనం ఇప్పుడు చూద్దాము. ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే దీంట్లో జియో మార్ట్ వెబ్ అనేది ఇంతకుముందు ఆల్రెడీ టెస్టింగ్ లాగా మనకి ముంబై అలాగే ఒక రెండు మూడు పాపులర్ సిటీస్లో మనకి అది తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు దాదాపు 250+ సిటీస్లో మనకి తీసుకొచ్చారు. ఇప్పుడు దాని గురించి మనం చూద్దాం. మీరు దాన్ని వెళ్ళాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. జియో మార్ట్ అని మీరు ప్లేస్టోర్లో యాప్ ఇంతవరకు రాలేదు, గూగుల్లోకి వెళ్ళి నొక్కితే మీకు వస్తుంది. జియో మార్ట్ అని కొట్టగానే ఇక్కడ ఫస్ట్ లింక్ జియో మార్ట్ వెబ్సైట్ అఫీషియల్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మీరు మై జియో మీరు మీ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. సో ఇది మనకి మన బ్రౌజర్ ఏదైతే వాడుతున్నామో దాంట్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనం చెక్ చేసుకోవడానికి అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నా ఇది డెస్క్టాప్ మోడ్లో పెట్టుకుంటే మీ మొబైల్లో బ్రౌజ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ల్యాప్టాప్ అయితే ఆటోమేటిక్గా డెస్క్టాప్ వర్షన్కి వెళ్తుంది కాబట్టి ఏం పర్వాలేదు. సో ఇప్పుడు నేను డెస్క్టాప్ వర్షన్ పెట్టాను. అయితే ఇక్కడ మనం చూసుకునేది ఏంటంటే దీంట్లో ఈ మనకి స్టార్టింగ్లోనే ఇక్కడ అడుగుతారు సైన్ ఇన్ అవ్వాలా లేదా. సైన్ ఇన్ అవ్వటానికి పైన ముందు మనం సైన్ ఇన్ అవ్వాలి. ఆ ప్రాసెస్ ఏందనేది ఇక్కడ మనం చూద్దాం. సో స్టార్టింగ్లో మనకి ఇక్కడ ఏంటంటే మనం మన ఏరియాకి పిన్ కోడ్ చెకింగ్ అనేది చెక్ చేయాలి. మన ఏరియాలో డెలివరీ ఆప్షన్ ఉందా లేదా అని ఇక్కడ మనకి చూస్తే కనుక జూమ్ మనకి డెలివరీ ఆప్షన్ ఉంటుంది. నేను ఆల్రెడీ ఇక్కడ నా చెక్ చేశాను, నా ఏరియా చెక్ చేస్తే ఆ పిన్ కోడ్లు ప్రజెంట్ ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఆల్రెడీ ఎలా ఉంటుంది. మీ ఏరియా పిన్ కోడ్ కనుక చెక్ చేస్తే మీకు అది వర్తిస్తుందా లేదా అని తెలిసిపోతుంది. అయితే చెక్ ఉంది, చెక్గా కరెక్ట్గా ఉందా లేదా అనేది మనకి అక్కడ గ్రీన్ మార్క్లో చూపిస్తుంది. గ్రీన్ మార్క్లో చూపిస్తే మన ఏరియాకి ఆప్షన్ ఉంది డెలివరీ చేయడానికని. సో ఇక్కడ దీంట్లో మనకు వచ్చేసి మినిమం ఆర్డర్ ఏదైనా ఉంటే, ఏదైనా ఉంది అంటే దానికి అది 750 రూపీస్ పైన ఉంటే మనకి ఫ్రీ డెలివరీ, లేదంటే మినిమం 25 రూపీస్ 30 రూపీస్ అలా మినిమం సర్వీస్ ఛార్జ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది పడుతూ ఉంటాయి. సో మనకి ఇక్కడ కేటగిరీలో హోమ్లోకి వెళ్ళి కేటగిరీలో కనుక చూసుకుంటే మనకి డిఫరెంట్ కేటగిరీస్ ప్రకారం మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో మనకి ఏవైతే టాప్ డీల్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడ పైన స్టార్టింగ్లో మీకు ఇక్కడ హోమ్లో ఇక్కడ కనపడుతున్నాయి. ఇంకా రెండోది వచ్చేసి మీకు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏవైనా వెజిటేబుల్స్ కాదు, ఏదైనా హోమ్ పర్సనల్ కేర్ కానీ అంటే షేవింగ్ క్రీమ్స్ కానీ అలాంటివి, లేకపోతే బోర్న్ హెల్త్ డ్రింక్స్ కానీ బిస్కెట్స్ కానీ క్లీన్ హోమ్ కేర్ కానీ బేబీ కేర్ కానీ స్టాపుల్స్ కానీ స్నాక్స్ కానీ బేకరీ కానీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ సారీ వెజిటేబుల్స్ కూడా ఆప్షన్ ఉంది. ఓకే, అలాగే ఇక్కడ డిఫరెంట్ శానిటైజర్స్ కానీ అలాగే హోమ్ పర్సనల్ కేర్స్ కానీ ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ముందైతే మనం దీంట్లో సైన్ ఇన్ అయితే అవ్వాలి. సైన్ ఇన్ అవుదాం మనం. ఇవ్వండి ఫ్రెండ్స్, ముందైతే మనం ఇక్కడ మన మొబైల్ నెంబర్తో అనేది మనం రిజిస్టర్ అవ్వాలి ఓటీపీతో. నేనైతే ముందు ఇక్కడ మీకు రిజిస్టర్ అవ్వడానికి చూపిస్తున్నాను. సో ఇక్కడ ఫ్రెండ్స్ మనం మన రెగ్యులర్ డీటెయిల్స్ ఏదైతే నార్మల్గా రిజిస్టర్ అవ్వడానికి దేనికైనా సరే, ఏవైతే మన నేమ్ కానీ మన జీమెయిల్ అకౌంట్ కానీ మన ఫోన్ నెంబర్ కానీ అలాగే మన ఏజ్ అలాంటి ఫుల్ డీటెయిల్స్ మనం ఇచ్చేసి నార్మల్గా మనం దాన్ని ఈ అకౌంట్ ద్వారా మనం అనేది లాగిన్ అవ్వాలి. ముందు ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేద్దాం ముందు. సో మనం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇక మనం మన మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ మనం వెతుక్కొని మనకు కావాల్సిన అంటే పర్సనల్ కేర్ కావచ్చు, హోమ్ అప్లయన్సెస్ కావచ్చు, డైలీ ఎసెన్షియల్ సంబంధించిన ఆయిల్స్ సోప్స్ డిఫరెంట్ ప్యాకెట్స్ ఏవైతే బిస్కెట్స్ టూత్పేస్ట్ ఏదైతే డైలీ ఎసెన్షియల్స్ కావాలో అవన్నీ మనకి ఇక్కడ జియో మార్ట్లో ప్రెసెంట్ దొరుకుతుంది. ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ అయితే ప్రెసెంట్ లేదు ఫ్రెండ్స్, ఫ్యూచర్లో అయితే వస్తుంది ఖచ్చితంగా.
సో మనకి ఒక షాపింగ్ వెబ్సైట్ లో నా మనకి డీల్స్ ఏవైతే ఉన్నాయో మంచి డీల్స్ అని నేను చెప్పొచ్చు. దీంట్లో మనకు కావాల్సింది, మనకు కావాల్సింది దాన్ని యాడ్ టు కార్ట్ కొట్టుకుంటే అక్కడ మనకి కార్ట్ లో అంటే ఒక బాస్కెట్ లో మనం జనరల్ గా ఒక సూపర్ మార్కెట్ తెలియదు అలాగా, అంటే ఇవన్నీ నార్మల్ ఫ్రెండ్స్. ఇది మీకు వెబ్సైట్ అవుట్లుక్ ఎలా ఉందో చూపించాలనే ఉద్దేశంతో నీకు ఇక్కడ మీకు చెప్తున్నాను. సో అది లోడ్ అవుతుంది. సో మనకి ఇక్కడ మనం ఏదైతే కార్ట్ లో యాడ్ చేసుకున్నామో దాని క్వాంటిటీ మనకి ఎన్ని కావాలి, ఒకటి కావాలి రెండు కావాలి మనం యాడ్ చేసుకోవచ్చు దాని ప్రకారం. అలాగే మనం ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ మన ఫుల్ ఫామ్ వస్తుంది. మన పేమెంట్ డీటెయిల్స్ ఇక్కడ ఎలా ఇస్తామంటే మనం నార్మల్ డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉంది మనకి దీంట్లో. క్యాష్ ఆన్ డెలివరీ సిఓడి ఆప్షన్ కూడా ఉంది, అలాగే డిఫరెంట్ కార్డ్స్ ఉన్నాయి, ఏటీఎం కార్డు, డెబిట్ కార్డు, డిఫరెంట్ ఆప్షన్స్, అలాగే యూపీఐ ద్వారా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ మనం ఏదైతే నార్మల్ వెబ్సైట్ చేస్తామో దాన్ని. దీన్ని నేను మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇంకా మనకి ఫ్యూచర్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాటికి ఒక అంత పాపులర్ అయిన యాప్స్ ఏదైతే ఉందో డిస్కౌంట్స్ కానీ మంచి ఆప్షన్స్ వస్తే నేను అనుకుంటున్నాను. సో ఇది మీకు అందుకని చెప్తున్నాను. సో ఇది కంప్లీట్ ఫుల్ డీటెయిల్స్ జియో మార్ట్ గురించి. భవిష్యత్తులో దీనికి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు తెలియజేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కంపల్సరీ అని కాకపోయినా చిన్న రిక్వెస్ట్, మీ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.